గత 2 సంవత్సరంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణకాండాన్ని మన అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు నిన్నటి దినాన ప్రజలను ఉద్దేశించి ప్రజల కొరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో 2 సంవత్సరం వండి చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు దళితులపైన దళిత మహిళలపైన మరి అదే విధంగా లాయర్లపైన జడ్జీలపైన డాక్టర్లపైన జరుగుతున్నటువంటి దాడిని తన ముఖ ఖండంతో ఖండించినటువంటి ఎంఎస్ రాజు గారిని అనంతపూర్ జిల్లా నుంచి ఎస్సీసీఎల్ నగర అధ్యక్షునిగా గౌరవపడుతున్నాను. అదే విధంగా నిన్నటి దినాన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వెర్రి కుక్కలు యంగ్ డైనమిక్ లీడర్ ఎంఎస్ రాజు గారిపైన అవాకులు చవాకులు పెలుస్తున్నారు. కొడకల్లారా, ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా మోసిన బిడ్డగా ఆ గౌరవంతోనే మాట్లాడుతున్నాను. ఎన్నో ప్లేస్ గారికి అదేనేమి, చాములు రాజగోపాల్కి అదేనేమి. కొడుకల్లారా, ఎక్కడున్నారు మీరు, ఎవరు మాట్లాడుతున్నారు? తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా వెతికి ఈ పొద్దు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి ఎంఎస్ రాజు గారి పైన మీ అవాకులు చవాకులు పెలుస్తున్నారా? బిడ్డల్లారా, ఎన్నో ప్లేస్ చాములు రాజగోపాల్ తెలుసుకోండి, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు. పెన్నో ప్లేస్ ముఖ్యంగా నువ్వు తెలుసుకో. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి చంద్రబాబు గారి దగ్గర అడ్డం పెట్టామని మాట్లాడుతున్నావరా బిడ్డ? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన చేరినప్పటి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరాడో ఒక్కసారి ఎన్నిక చూసుకొని చెప్పి పెన్నో ప్లేస్ గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా గతంలో ఉద్యమ నాయకుడు ఎంఎస్ రాజు గారు ఎన్ని 20 ఏళ్ళు ఉద్యమాలు చేశాడు. 20 ఏళ్ళు ఉద్యమాలకి కొంతమందికే నేను నా దళిత సోదరులకి ఉపయోగపడుతున్నాను, అదే చంద్రబాబు వైపు ఉంటేకిన వేల మందికి నేను ఉపయోగపడతానని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయాన్ని తీసుకొని చంద్రబాబు గారు పిలుపు మేరకు ఆయన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరినీ ఏకం చేసి రాష్ట్ర రాజధానిలో తెలుగుదేశం పార్టీలో చేయడమైనది. ఎందుకు చేయడానంటే ఈరోజు ఈ కుక్కలకి చెప్తున్నాను. ఎందుకు చేయడానంటే గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయినప్పుడు కూడా మాదిగ ఉపకులాలకి మాదులకి 18,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏబీ ఎస్సీ వర్గీకరణ ఏబీసీడి ఇచ్చిన తర్వాత 2000 నుంచి 2004 వరకు కూడా 24,000 దళిత సోదరులకి ఉప కులాలకి ఉద్యోగాలు ఇచ్చాయి. అది చూసినటువంటి ఎంఎస్ రాజు గారు చంద్రబాబుతో ఉంటే దళితులకు న్యాయం చేయగలని చెప్పేసి మంచి ఆలోచనతో ఆయన పార్టీలో చేరి ఉద్యమ నాయకుడి నుంచి ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా చేరితే ఆయన ఈ పొద్దు నువ్వు విమర్శిస్తావా బిడ్డ? నువ్వు అనంతపురంలో ఏ గల్లీలో ఏం చూస్తున్నావు? మా దగ్గర చిట్టా ఉంది, ప్రినో ప్లేసు. ఎంఎస్ రాజుని విమర్శించే స్థాయి నీది కానీ నిన్న కూర్చున్నటువంటి ఏ కుక్కలు కూడా ఎంఎస్ రాజు గారిని మాట్లాడించే నైతిక విలువ లేవని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గమనిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అన్నీ మీరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో వీడియోలు సహా మా దగ్గర ఉన్నాయి. మీరు చేస్తున్న కార్యక్రమాలని మాకు తెలుసు. మీరు నోరు అదుపులో పెట్టుకోలేకపోతే గిన పెన్నుగోపులేస్ గారు అయితే పెన్నులు గారు అయితేనేమి, చాములు రాజగోపాల్ అయితేనేమి. బిడ్డ, మీ చరిత్ర అనంతపురం నడిబొడ్డులో ఓపెన్ చేసి మరి అధికారికంగా రిలీజ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదో మాట్లాడుతున్నావు పెన్నో ప్లేసు. నువ్వు అనుకుంటున్నావేమో రాజును మాట్లాడితే నా పదవి పోదేమో అని. ఆప్టల్ నీకు ఇచ్చింది 3 జిల్లాలకు మాత్రమే నువ్వు పరిమితము. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఎస్సీల పైన చిత్తశుద్ధి ఉంటేగిన రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇచ్చిన ఆర్టీసీ చైర్మన్ నీ బంధువుకి ఇచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించిన చైర్మన్ ఇన్కమ్ లేదు చైర్మన్ని పెన్నో ప్లేస్ భార్య గారికి ఇచ్చి అకాడమిక్ చైర్మన్ చాములు రాజగోపాల్ గారికి ఇచ్చి నువ్వు వీళ్ళను ఈ పదవులు పోకుండా మా ఎస్సీలని మా ఎస్సీల పైన నువ్వు పంపిస్తున్నావే జగన్మోహన్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ నీ ఎమ్మెల్యేలో మాట్లాడమను. నీ ఎన్నికలు ఉన్న 4 ఉన్నారు కదా మంత్రులు, వాళ్ళనే మాట్లాడమను. బహిరంగ చర్చకి ఎప్పుడు పిలిచినా కూడా తెలుగుదేశం పార్టీ ముందే ఉంటుంది. నీ మీ బప్పం కడుగుదల కోసం మాదకలు అంటు పెట్టుకొని ఇలా మాట్లాడిస్తే గిన
ఇప్పుడు జిల్లాలో మాట్లాడేటువంటి పెన్నోబులేస్ గారికి పెన్నోబులేస్ గారికినేమే చాములు రాజగోపాల్ గారికినేమే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ దాకా గుడ్డలిపిచ్చి కొడతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బిడ్డ పెన్నోబులేస్ గారా, నువ్వు ఒకటే ఆలోచించు, నువ్వు కేవలం ప్రెస్ మీట్లో మాట్లాడడం అంతే. మేము తెలుగుదేశం పార్టీ సైనికులు తలుచుకుంటే నీ ఇంటికి వచ్చినా కూడా ఏ చిత్రమైన మేము రెడీగా ఉన్నాం. మా అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు ఏ పిలుపునిచ్చినా కూడా మేము దానికి తూచ తప్పకుండా కార్యక్రమ స్వీకారం చూడతాం. నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. ఒక కుక్క నిన్న మురిగింది, దళితులను అడ్డుపెట్టాడని చెప్పేసి అన్న, మనం ఒకసారి చూసుకుంటే 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారన్న. అప్పుడు 2000 నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిండేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, కేవలం ఆయన ఒక్కడే చేశాడన్న. ఆయన 4 ఏళ్ళు 2004 వరకు 18 దాదాపు అంటే కన్నా 24,000 ఉద్యోగాలు మా ఎస్సీ ఉపకులాలకు ఇచ్చాడన్న. ఇంకేం గొల్ల అంతకన్నా చంద్రబాబు ఘనత ఈ ఒక్క సన్నివేశం చాలా చెప్పడానికి. అదే 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే వెంటనే వర్గీకరణ తీసేస్తాడు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈయన 2.5 సంవత్సరంలో ఎంతమంది ఎస్సీలకి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు, సంక్షేమ పనులు ఇచ్చాడు, ఏది ఇచ్చాడో ఆయన ఒక పత్రం సేవలు ఉండించాం మనం. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే నేను చేశానని ఆలోచన ఉంటే ఈయన చంద్రబాబు మాదిరి. చంద్రబాబు నువ్వు చేయలేవని అందరికీ తెలిసింది, ప్రజలే నిన్న ఇప్పుడు చెప్తున్నారు. నీ పార్టీలో ఉండే వ్యక్తులే ఇప్పుడు నిన్ను మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గత పాలకులే బాగా చేశారు, గత నాయకులే బాగా చేశారని చెప్పేసి. అప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు నువ్వు నీ కుర్చీని కాపాడుకునే దానికోసము, నీ గురికి చాడదానికోసము ఎస్సీలకు పెట్టి తమాషా చూస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అప్పట్లో చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వాళ్ళు సీఓలు ఉన్నారు, వాళ్ళు ఐఏఎస్ లైఫ్ వాళ్ళని అడిగి దళితులకు ఏం చేశాడని చెప్పేసి ఒక కమిటీ తెలుసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాను. ఎంఎస్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడి ఖండించాల్సిందే, ఎందుకు అలా మాట్లాడవచ్చు? ఆయన సౌండ్ వీడియో అట్లా మాట్లాడేవాడు కదా, ఎందుకు మాట్లాడవచ్చు? దళితులపైన, దళిత మహిళలపైన 2.5 సంవత్సరం నుంచి అతి కిరాతకంగా కుక్కల్లాగా ఎంటబడి మా దళిత అమ్మాయిలని రేప్ చేసి మానభంగం చేసి చంపుతుంటే కూడా ఇంకా మాట్లాడకపోతే ఇంకా ఎక్కడ పోతుందో ఈ రాష్ట్రం అని, మాకోసం, మా ముందు చూపు కోసం, మా నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన మాట్లాడడం నిజంగా మేము ఆయన్ని హర్షిస్తున్నాము. జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన్ని మేము ఆయన మాట్లాడిన దానికి సగౌరవంగా మేము కూడా అభిమానం తెలియజేసుకుంటున్నాము.